గ్లామరస్ హీరోయిన్గా మనకు ఎంతో సుపరిచితం అయిన చార్మి గారు నిజంగా ఇంత సీరియస్ రోలు ఇంత చక్కగా నటించినందుకు చాలా చాలా నిజంగా ఒక లేడీగా గర్వంగా ఉంది. లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి వాటిని ఎట్లా మనం ఒక అంటే ఒక ఫ్యామిలీలో మగవాళ్ళు కనుక చేతగాని వాళ్ళైతే ఆ పిల్ల అమ్మాయి జీవితం ఎంత పాడైపోతుందో చాలా చక్కగా చెప్పారు. పూరి జగన్నాథ్ గారి గురించి కూడా మనకు వారికి తెలుసు. కమర్షియల్ సినిమా డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతిన పూరి గారు ఇట్లాంటి సినిమా తీయటం, అందులో గ్లామరస్ హీరోయిన్గా ఉన్న చార్మి గారు చాలా ఒక మంచి హీరోయిన్ రోలు మంచి క్యారెక్టర్ రోల్ చేయటం చాలా బాగుందండి. ఒక్కొక్క డైలాగ్ వింటుంటే మనసు కదిలిపోయింది. ఆ డైలాగ్స్ కానీ చార్మింగ్ కానీ యాక్షన్ కానీ చూస్తుంటే అప్పుడే సినిమా అయిపోయింది అనిపించింది. తప్పితే ఇది ఇట్లాంటి సినిమాని తీసాం అనుకోలేదు. కానీ కొంచెం ఫీల్ అయింది ఏంటంటే జ్యోతిలక్ష్మి అనే పేరు చూసి చాలామంది దగ్గరికి వెళ్ళారేమో అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత ఎవరు అట్లా అనుకోరండి. ఈరోజు ఈ జ్యోతిలక్ష్మి సినిమా చూసిన తర్వాత ఈ సినిమా తీయడానికి ఎంతో గట్టి కావాలి. ఇవాళ ఈ ఒక హీరోయిన్ మామూలుగా ఫ్యామిలీ స్టోరీలో యాక్టింగ్ చేయడం వేరు, ఇలాంటి యాక్టింగ్ చేయడం వేరు. ఫస్ట్ ఆవిడని నేను కాంగ్రాట్స్ చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఈజీ పని, మీరు అనుకున్నంత ఈజీ కాదు. అంత వరిష్ఠగా చేయాలి, అంత హీనంగా చేయాలి, అంత ఏబ్రాసిగా చేయాలంటే చాలా కష్టమైనటువంటి అంశము. ఆ అమ్మాయి చాలా ట్రెమెండస్గా కష్టపడింది. అందులో చాలా ట్రిమ్గా డ్రిమ్గా ఉండే అమ్మాయి దాంట్లో వీక్గా కనిపించావు నాకు, అదొకటి బాధగా కలిగింది. విషయం ఏంటంటే నేను హైకోర్టులో 10 ఇయర్స్ లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను, రంగారెడ్డి కోర్టులో 4 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇప్పుడు అవా కేర్ ఫౌండేషన్ అనే ఈ ఉమెన్ లీగల్ కౌన్సిలింగ్స్ మేము చేస్తున్నాము. దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే 10% అమ్మాయిలు 10 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినారో ఏ కోర్టులు తెలీదు, పోలీసులు తెలీదు, మనుషులకు కూడా తెలీదు. 10% అమ్మాయిలు, టీనేజ్లో ఉండే అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు. మిస్సింగ్ అయిన అమ్మాయిలందరూ ఏం జరుగుతోంది, ఎక్కడికి వెళ్ళినారు? ఒక బ్రోతల్ హౌస్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలైన బెనిఫిట్స్ పొందుతున్నారో మనం సినిమా ద్వారా చూసాం. ఇప్పుడు ఇవాళ తెలంగాణ మనకు వచ్చింది అంటే ఒక పాట, ఒక ఆట, ఒక మాట ద్వారా మనం సాధించగలిగినాము. ఇవాళ ఒక అమ్మాయిలు ఇంత బాధపడుతూ హీనాతిహీనమైన జీవితం, ఒక మనసు, స్త్రీ మనసును ఆ డైరెక్టర్ గారికి మేము చేతులెత్తి దండం పెడుతున్నారండి. చాలా గొప్పగా ఒక స్త్రీ మనసులో పడే బాధను, హావభావాలను, ఒక మాటలను, డైలాగ్స్ను ఒక సినిమా రూపంలో తీసి వాళ్ళ పబ్లిక్లోకి తీసుకొని వచ్చి అవేర్నెస్ చేస్తున్నటువంటి డైరెక్టర్కి చేతులెత్తి దండం పెడుతున్నానండి. చాలా ట్రెమెండస్గా ఉందండి. ఒక స్త్రీ వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ చెడిపోదు, దాని వెనుక ఒక పురుషుడు లేకపోతేనే చెడిపోతుంది అనేది చాలా గొప్ప వైషం, గొప్ప విషయం, గొప్ప విషయం. స్త్రీ మనుషులో ఉండే అతి సున్నితమైన భావాలని, అతి సున్నితంగా తనది సాధించాలి అనుకునే భావాలని మీరు ఇంత గొప్పగా తీసుకు కథ తీసుకోవడంలోనే మీ టాలెంట్ మాకు నచ్చిందండి. ఉమెన్స్ అసోసియేషన్ తర్వాత మేమందరం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము. ఒక్క తెలంగాణ ఇవాళ వచ్చిందంటే ఒక ఆట, పాట, మాట వల్లనే వచ్చింది. ఏ పరిస్థితుల్లో ఒక స్త్రీ చెడిపోతుందో మనం ఒక మానవతా దృక్పథంతో గనక మనం ఆలోచించి చూస్తే హృదయం కరిగిపోతుంది. ఎవరికైనా మనం చేస్తున్నది మా అంటే ఏది తప్పు, ఏది మంచో అని అనాలిసిస్ కలిగిస్తుంది. డైరెక్టర్ గారి వాళ్ళు ఒక మంచి సినిమా తీశారు. ఇది ఈరోజు మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, కాలేజీలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు, రోడ్డు మీద 9 గంటలకు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇవన్నిటికి కూడా ఒక మార్గదర్శకమైనటువంటి మార్గాన్ని జ్యోతిలక్ష్మి సినిమా తీసి మహిళలకి ధైర్యాన్ని ఏర్పరిచినారు, ఒక ధైర్యాన్ని ఏర్పరిచినారు, ఒక స్ఫూర్తిని కలిగించినారు. మహిళా సంఘాలందరి తరఫున, మహిళల తరఫున అంత పంచమ మహావేదంతో కానీ కన్యాశుల్కంతో కానీ పోలుస్తున్నారా అని మీరు అనుకోకపోతే, ఆ రెండింటి తర్వాత నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు జ్ఞాపకం వచ్చిన మంచి నాటకం కన్యాశుల్కం. ఎందువల్ల అంటే కన్యాశుల్కం గురించి మేము పాఠం చెప్పేటప్పుడు ఒక ప్రధానమైన సమస్యను తీసుకుని ఆ సమస్యని చక్కగా ఒక సమకాలీనమైన పరిస్థితులకు తగినట్లుగా దాన్ని మెయింటైన్ చేస్తూ దాంతోపాటు ఒక పరిష్కారాన్ని సూచించడం అనేది మన డైరెక్టర్ గారు చేశారు.
అందులో మహాభారతం విషయానికి వచ్చేసరికి కానీ కన్యా విశాఖ విషయానికి వచ్చేసరికి కానీ ఏది హాస్తి తదన్యత్ర అంటారు, అంటే అందులో ఉన్నదే మిగతా చోటు ఉంటుంది అని. మనం చాలా చోట్ల చూస్తుంటాం ఓ చిన్న సంఘటన యాక్సిడెంట్ సెల్ఫీ తీసేస్తూ ఉంటారు, కానీ సెల్ఫీలు అసలు ఎప్పుడు ఎవరితో తీయాలనేది చివరిలో ఒక మంచి వాక్యం వచ్చింది, అది హైలైట్ అండి. ఎప్పుడూ కూడా ఏ రచన కానీ ఏ సినిమా కానీ, సినిమా అంటే దృశ్య కావ్యం, ఏదైనా బయటకి వచ్చాక ఆ సందేశ సారాంశం అంతా కూడా మన మనసులో మెదులుతూ ఉండాలి. కాబట్టి మీతో తెలిచే మనిషి కోసం మీరు ఫోటో సెల్ఫీ తీసుకోండి అనేది చాలా చక్కటి విషయం. రెండోది, ఇప్పుడు మనకి చైనా వస్తువులు, చైనా ఎలక్ట్రానిక్స్ ఓ ఎక్కడ చూసినా అదే, దాన్ని ఎట్లా చక్కగా ఉపయోగించుకోవచ్చు అనేది నిజమండి. నిజం, నాకు నిజంగా ఈ టెక్నాలజీ మీద ఏమీ తెలీదు. మా పిల్ల ఫోన్ కొనిస్తే దాన్ని అడిగి నేర్చుకుంటాను, కానీ ఎంత అవేర్నెస్, సమకాలీనమైన ఒక అంశంతో మనము సాధించగలము అని చెప్పిన పూరి జగన్నాథ్ గారు నాకన్నా చాలా చిన్నవారే అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అన్న. చాలా రోజుల తర్వాత ఇంకో విషయం, కన్యాశుల్కంలో హాస్యం ఎక్కువైంది అంటారు. హాస్యం ఎక్కువైందంటే హాస్యాన్ని పోషిస్తూ ఇంత గంభీరమైన విషయాన్ని అందించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ అందులో అన్నిటికన్నా హైలైట్ అండి, అతి చిన్న విషయం అనుకుంటారు, మీరు బాగా ఆలోచించే ఉంటారన్న ఉద్దేశం. చివరిలో వస్తారు చూసారా, అందులో ఆ పారిశ్రామికవేత్తలు, ఏం గొప్ప పదం అండి అది, అందులో అన్నీ ఇమిడిపోయాయి, అందులో ఆ పదంలోనే అన్నీ ఇమిడిపోయాయి. తర్వాత చివర పారిశ్రామికవేత్తలు అందరూ వస్తారు. ఇంకో విషయం, ఏ రచన అయినా కూడా జనుల మీద ప్రభావం చూపించే విధానం రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం, ఆలోచించగలిగిన వాళ్ళు ఎలాగో ఆలోచిస్తారు, ఆలోచించలేని వాళ్ళకి కొంచెమైనా దాన్ని చూడాలన్న ఆసక్తి కలగాలి. మనకి ధనాధన్ ధనరాజు వచ్చారు, సంపూర్ణేష్ వచ్చారు, మెయిన్గా బ్రహ్మానందం గారు వచ్చారు. సో వీళ్ళందరినీ చూసినాం, తర్వాత అక్కడ మనం హాస్యం, చాలామంది నవ్వాం. నిజానికి నా మొహం మీద కూడా చిరునవ్వు వచ్చింది. చాలా గంభీరమైన విషయం ఉంది అందులో, ఏం కావాలి అని కోరుతున్నప్పుడు ఒక్కరోజు కొంత డబ్బు పడేసి ఆనందాన్ని కొనుక్కెళ్ళగలిగిన ఈ మొగాళ్ళందరూ కూడా ఒక ఆడది కోరుకున్న దేన్ని వీళ్ళు ఇవ్వలేరు, ఇవ్వలేరు. అమ్మాయి అడుగుతోంది, నాకే గతి లేదు, నీకెలా ఇస్తానంటాడు. ఒక అద్భుతమైన కళాఖండాన్ని ఇవాళ వీక్షించాం, చాలా చాలా ఆనందంగా ఉంది. వావ్, పూరి జగన్నాథ్ అని అనుకున్నాను బాబు, చాలా కంగ్రాచులేషన్స్ అమ్మా. అద్భుతమైన ఒక సున్నితమైన విషయాన్ని చాలా అద్భుతంగా, ఎటువంటి అసభ్యత లేకుండా మీరు చూపించారండి. ఇట్లాంటి సినిమా తీయడం, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి కథను మీరు చాలా అద్భుతంగా డైలాగ్స్ రాశారు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అత్యద్భుతం. ఇట్లాంటి సినిమా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళలో మార్పు తీసుకొస్తుందని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. మీకు అభినందనలు తెలియజేస్తూ అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ చూపించారు. లైక్ అమ్మాయిలు ఒక సీన్లో వెన్ దే ఫైట్ హౌ టు సెల్ఫ్ డిఫెన్స్ అది చూపించారు, దట్ ఐ లైక్ వెరీ మచ్. సినిమా చాలా బాగుంది, యాక్ట్రెస్ కూడా చాలా బాగుంది, చాలా బోల్డ్గా చాలా బాగా యాక్ట్ చేశారు చార్మి గారు. స్టోరీ కూడా నచ్చింది, ఇంటర్వెల్ తర్వాత మరి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నమాట. ముందు మాకు సస్పెన్స్ ఉండింది, ఎందుకు చేసుకున్నారు ఒక వేసని సత్యాగారని డౌట్ ఉండింది, కానీ తర్వాత వాళ్ళ మా పేరెంట్స్ గురించి చెప్పిన తర్వాత నాకు కూడా వాళ్ళు ఎందుకు ఇలా వేసగా తయారవుతారని చెప్పి చాలా బాగా తీశారు. మరి ఆ సత్యాగారు పెళ్లి చేసుకోవడం కూడా మీ నేచర్ నచ్చింది ఆయనకి, మీ ఉదార తత్వం అంతా. ఇద్దరు పిల్లలకి ఇస్తారు చూడండి డబ్బులు, అది చాలా నచ్చింది అనమాట. అది కూడా వాళ్ళలో కూడా మానవత్వం అనేది ఉంటుంది. చాలా బాగుంది అని చెప్పడం చాలా చిన్న మాట, కానీ ఇందులో చాలా బాగా నచ్చిన విషయం ఒక చిన్నదే, భార్యలో కూడా అమ్మని చూసుకోవాలి, చూడా చూశాను అన్న ఆ మాట నిజంగా అది ఎంత అద్భుతంగా ఉందంటే, అది ఎంత దానికి ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు కవిత కాదు, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కవిత అనుకున్నా కూడా అది అలా కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ ఒక్క మాట గురించి. ఇలా ఆడవాళ్ళని ఏదో తక్కువగా చూస్తున్నారు చేశారు అన్న విషయం కాకుండా
ఇలా ఇలా ఉన్న ఆడవాళ్ళని కూడా మంచిగా చూడొచ్చు. చివరికి అంత మంచి వ్యక్తిగా ఆవిడ తయారైంది, అలా అయ్యింది, అలా చేసింది, ఉన్న వ్యక్తి అలా బయటికి వచ్చింది అన్నది చాలా బాగా అద్భుతంగా చూపించారు. నిజంగా పేరులో కూడా చాలా గొప్పగా అనిపించింది. చేసినా కూడా గౌరవించాలి అన్న విషయాన్ని అందులో ఒక తప్పు చేసిన చోట ఆ అబ్బాయిని ఎందుకు చూపించట్లేదు అన్న క్వశ్చన్ చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతిసారి కూడా అమ్మాయిలే చూపిస్తారు, TV9 వాళ్ళు కానీ ఎవరు కానీ ఏ వాళ్ళు కూడా అమ్మాయిలే చూపిస్తారు. మరి ఆ అమ్మాయి పట్టుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటో చూపించడం చాలా తక్కువ తక్కువ జరుగుతూ ఉంటుంది. అది కూడా చేసి నిజంగా ఆ కెమెరాలు చైనా కెమెరాలు అన్నారా, చాలా చాలా బాగుంది ఐడియా. పెప్పర్ స్ప్రేలతో పాటు అవి కూడా పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఉన్నాయో బాబు ఎక్కడున్నాయో కూడా నీకు తెలియవు, మా జోలికి రాకు, నీ పరుగు అయిపోతుంది అని చెప్పడానికి కూడా చాలా బాగా ఆడపిల్లలకు ఇంకొక ఆయుధం ఇచ్చినట్టు అయింది. చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు చాలా మంచి సినిమా తీశారు. అండ్ సత్య గారు ఫస్ట్ టైం అయినా కూడా ఐఎమ్ సీయింగ్ ఫస్ట్ టైం, నాకు తెలియదు ఫస్ట్ టైం, చాలా చాలా కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. ఈ రోజుల్లో ఆలోచించి ఇంత మంచి సినిమా తీయడం అనేది చాలా అరుదైన విషయం. దీనివల్ల కనీసం ఒక 10 మంది ఆడపిల్లల లైఫ్ మారుతుంది, తప్పకుండా మారుతుంది. మనందరం కూడా చూస్తాం ఆ విషయం. హ్యాట్స్ ఆఫ్. ఇంతకన్నా ఇంకా ఏదైనా పెద్ద మాట ఉంటే నేను అంతకన్నా చెప్పలేను. మేము చంపాపేట గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చాము, అంటే హ్యాండిక్యాప్ హాస్టల్ నుంచి. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత మంచి మెసేజింగ్ ఉన్న మూవీ ఇస్తారని అనుకోలేదు. అంటే ఈ మూవీ చూసే కంటే ముందు ఎలా ఉంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉమెన్స్కి ది బెస్ట్ మెసేజింగ్ మూవీ అంటే ఇది. అంటే ఉమెన్స్ని దెబ్బ కొట్టడం, ఉమెన్స్ ఓడిపోవడం ఓన్లీ ఫర్ మెన్ వల్లనే. అది ఒక అమ్మాయి సక్సెస్ఫుల్ కావాలంటే ఇంట్లో ఉన్న అన్న, భర్త, తమ్ముడు, నాన్న ఎవరొకరు హెల్ప్ చేసినా వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఇంకొకటి మా వాళ్ళు అంటే ఇలా ఉన్నందుకు మూవీస్కి వచ్చిన అంటే వాళ్ళని చులకనగా చూడడము, టికెట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గర కూడా మీకెందుకు సినిమా అవసరమైన, హ్యాండిక్యాప్ అయినా అందరూ మనుషులే సమానమే, ఇలాంటి ఇష్యూస్ ఇంకోసారి మా వాళ్ళ పట్ల ఎవరు చెయ్యొద్దు అని మేము చార్మి గారితో సహా ఈ రిక్వెస్ట్ చేస్తున్నాము. హ్యాండిక్యాప్స్ అయినప్పటి వరకు మా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి మనసు ఉంది, ప్లీజ్ ఇలాంటివి ఎవరు ఇష్యూ చేయొద్దు. కానీ ఈ సినిమా వల్ల మా వాళ్ళు చాలా నేర్చుకున్నారు. ప్రతి ఒక్క ఉమెన్ ఈ సినిమా చూడాల్సిందే, వాళ్ళ లోపల వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిందే. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట, సమాజం ఓవరాల్ సమాజం నుండి మంచి మార్పు రావాలన్నమాట. అదే మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఈ సినిమా నుండి మంచి మెసేజ్ అందించారు. చార్మి గారు కూడా చాలా బాగా నటించారు. పూరి సార్ మంచి సినిమాని అందించారు సొసైటీకి. జ్యోతిలక్ష్మి సినిమా ఇంతమంది మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు మాటలు రాలేదు. అండ్ ఒకరెవరో కన్యాశులకంతో పోలిస్తే ఇంకొకరు సిసి కవితతో పోలుస్తున్నారు. ఇదంతా గొప్పదో కాదో కానీ నేను వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తీసిందే మహిళల కోసం. సో మహిళలందరూ దయచేసి చూడండి, సాటి ఆడదాని మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు చూడాల్సిన సినిమా జ్యోతిలక్ష్మి. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడంతా రెస్పాన్స్ లేడీస్ దగ్గర నుంచి చూస్తుంటే ఓ ఐ ఫెల్ సో ప్రౌడ్ దట్ జ్యోతిలక్ష్మి లాంటి సినిమా లేడీస్ అందరికీ, ఎస్పెషలీ అంటే ఆల్ ద ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా సంఘం వాళ్ళు అందరు లేడీస్కి చాలా నచ్చింది. సో ఫీలింగ్ సో సో ప్రౌడ్. వాళ్ళందరూ వచ్చి పర్ఫార్మెన్స్ మాత్రం కాదు సినిమా ఇది అందరూ చూడాలి, లేడీస్ ముఖ్యంగా అందరూ చూడాలి. మేము ప్రౌడ్గా బయటికి వెళ్ళి సినిమా చూడాలని అందరికీ చెప్తా. ఇదంతా చెప్తుంటే నాకు ఐఎమ్ గెటింగ్ టియర్స్ ఇన్ మై ఐస్, ఐమ్ గెటింగ్ సో ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ప్లీజ్ ఆల్ ద లేడీస్ అవుట్ దేర్, ఇది మీకోసం తీసిన సినిమా. సో దయచేసి వెళ్ళి జ్యోతిలక్ష్మి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిలక్ష్మి సినిమా ఫస్ట్ మేము ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు ప్రమోషన్ వైజ్ కొంచెం కమర్షియల్గా వెళ్ళడం జరిగింది. ఆ కమర్షియల్గా వెళ్ళినందువలన జ్యోతిలక్ష్మి అనే టైటిల్ కమర్షియల్ పోస్టర్స్ చూసి లేడీస్ ఏదో ఈ సినిమా ఏదో మనం వెళ్ళకూడదేమో అనుకుని స్టార్ట్ అయ్యారు. బట్ మండే నుంచి మహిళలు బాగా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. వాటన్నిటికీ మించి ఈరోజు ఇంతమంది మహిళలు వీళ్ళందరూ చాలా హై గ్రేడ్, వెరీ ప్రొఫెషనల్. ఎందుకంటే చాలా 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 సినిమాలకి వీళ్ళందరూ చూసి అభినందించిన రోజులు నాయన నా సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాలు
వీళ్ళందరూ చూశారు. ఫస్ట్ ఈ సినిమా చూసి వాళ్ళు ఒక్కో ఒక పోలిక పోలుస్తుంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ, చాలామంది సినిమా చేశామని చెప్పి. డెఫినెట్గా మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఇందాక మా అన్నయ్య చెప్పినట్టు ఏ మహిళ మీద గౌరవం ఉన్నా తప్పకుండా ఈ సినిమా చూస్తే ఒక మహిళా చిత్రం అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో మహిళలను గురించి ఇంకా ఇలాంటి ఇలాంటి సినిమాలు తీసేదానికి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుద్ది. థ్యాంక్ యూ. ఇప్పుడు అదే ఇప్పుడు సినిమా మొత్తం లేడీస్ అందరూ చూశారు, వాళ్ళు నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళ కళ్ళల్లో తెలిసింది, ఊరికే చెప్పట్లేదు ఏది. నిజంగా ఐ కుడ్ ఫీల్, అంటే నిజంగా ఎంతో ఫీల్ అయ్యి ఎంతో హ్యాపీ, నిజంగా ఆనందం అంటే ఏంటో ఇప్పుడు నేను సీరియస్లీ వాళ్ళ కళ్ళల్లో చూశాను. ట్రూ ఫ్రమ్ ద హార్ట్, ఎవ్రీవన్ లైక్ దిస్ మూవీ, అందరికీ చాలా బాగా నచ్చింది. అదే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మేమేవైతే బాగుంటాయి, ఏదైతే అంటే ఎవరైతే హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నారో వాళ్ళే హ్యాపీ ఫీల్ అయ్యారు. అందుకంటే ఇంకా సీరియస్లీ ఫస్ట్ టైం చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరినీ చూసి. అండ్ అగైన్ సార్ చెప్పినట్టు, మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు, ఫీమేల్స్ అమ్మాయిలు ఆడవాళ్ళు గ్యారంటీ కంపల్సరీ చూడాల్సిన సినిమా. వాళ్ళ పైన రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, డబుల్ అవుతుంది. అండ్ ఒక సాట్ ఆడది కూడా ఇంకో ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే సినిమా చూడాలి. అండ్ నిజంగా చాలా హ్యాపీ ఉందండి, అంటే వీళ్ళందరినీ చూసి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూసొచ్చారండి, వాళ్ళు చెప్పినట్టు ఈ సినిమా ప్రతి ఆడవాళ్ళందరూ కలిసి చూడాల్సిన సినిమా అండి ఇది. ఈ బయట ఏంటంటే ఈ జ్యోతిలక్ష్మి అనే ప్రచారం వల్ల ఏదో లోపల ఏదో ఉండొచ్చు, ఫ్యామిలీస్ వెళ్ళి చూడలేరేమో అనుకుంటున్నారు, కానీ ప్రతి ఫ్యామిలీ వెళ్ళి కూర్చుని చూడగలిగే సినిమా అండి ఇది. ఇప్పుడే మహిళా సంఘాల వాళ్ళు చెప్పినట్టు అది బాగా నచ్చిన సినిమా, అంటే ఒక ఉమెన్ రెస్పెక్టబుల్ సినిమా అండి ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ.